हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। सो फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो मीरु एटुवंटि प्रोडक्ट नी सेल्लिंग चेयाल्सिन अवसरं लेदु, अलागे मार्केटिंग चेयाल्सिन अवसरं लेदु, एटुवंटि प्रोडक्ट नी मैन्युफैक्चरिंग कूडा चेयाल्सिन अवसरं लेदु, मिशनरी कूडा अवसरं लेदु। सो अलागे ई बिजनेस लो मीरु मंथली मिनिमम 50,000 నుంచి 1 లక్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు। అది కూడా ప్రస్తుతం ఏదైనా చేస్తూ ఉంటే పార్ట్ టైం గా కూడా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు। సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్లై ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకొని మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో ఈ బిజినెస్ ఏంటి అంటే స్టార్ట్ యువర్ ఈ కామ్ డెలివరీ బిజినెస్ అనమాట। సో ఈ ఫ్లై కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। సో ఈ బిజినెస్ రీసెంట్గా 2020లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది। సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అలాగే లింక్డ్ఇన్ ఫేస్బుక్ అనమాట ఇది। సో ఫ్లై కంపెనీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము। 120 స్క్వేర్ ఫీట్ స్పేస్ అనేది ఉంటే సరిపోతుంది। అలాగే స్టోర్ సెటప్కి 2 లక్స్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది। కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఒక డెలివరీ బాయ్ అనేది ఉండాలి, రిఫ్రిజిరేటర్ కావాలి, అలాగే ఫర్నిచర్ అనేది అవసరం అవుతుంది, కంప్యూటర్ అనేది కావాల్సి వస్తుంది, వెహికల్ అనేది ఒకటి ఉండాలి, అలాగే ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరం అవుతుందన్నమాట। సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే టోటల్ ఫ్రాంచైజీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు। సో ఇక మనం ఫ్లై ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము। ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే అక్కడే ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ని అనేది స్టార్ట్ చేయొచ్చు, అలాగే త్వరగా ప్రాఫిటబుల్లోకి వస్తారనమాట, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ని అచీవ్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది పట్టదు। సో మొట్టమొదటగా కంపెనీకి కాల్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు రెడీ చేసుకోవాల్సి వస్తుంది, ఇక ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, నెక్స్ట్ ఇక స్టార్ట్ ఆపరేషన్స్ అనమాట। సో ఇక ముఖ్యంగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీకు హబ్ అంటే డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి మీకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతాయి, ఆ ఆర్డర్స్ మీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతాయి। సో డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ లొకేషన్లో ఉన్నటువంటి కస్టమర్స్కి డెలివరీ చేస్తూ బిజినెస్ అనేది చేయవచ్చు అనమాట। సో ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మీరు పర్ డే 25 డెలివరీస్ ఇచ్చినా కానీ మంత్లీ మీకు 12,750 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది, అలాగే పర్ డే మీరు 50 డెలివరీస్ ఇవ్వగలిగితే మంత్లీ 32,750 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ ఉంటుంది, అలాగే పర్ డే 100 డెలివరీస్ ఇవ్వగలిగితే మంత్లీ మీకు 55,250 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది, ఇక 200 డెలివరీస్ చేయగలిగితే పర్ డే మీకు మంత్లీ 92,750 ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఇక 250 పైన మీరు ఇవ్వగలిగితే మంత్లీ మీకు 1 లక్ రూపీస్ అబౌవ్ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। సో ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్లై ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కోసం, సో ఒక్కసారి గమనించండి, బికమ్ ఏ ఫ్లై ఫ్రాంచైజీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్, మీ సిటీ, పిన్ కోడ్, స్టేట్, ఇన్వెస్ట్మెంట్ ఎంత, డిస్ట్రిక్ట్, ఎంక్వైరీ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది। ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఓవరాల్గా పాండిచేరి వరకు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు। ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత రిక్వెస్ట్ కాల్ మీద ప్రెస్ చేసి మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి కాల్ రావడం జరుగుతుంది। సో మీకు టోటల్ ఫార్మాలిటీస్ అలాగే ట్రైనింగ్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ 250+ వరకు ఫ్రాంచైజీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, యువర్ శశి, జై హింద్।
ఈ మిషన్ మీద ఇద్దరు పర్సన్స్ అటొక్కరు ఇటొక్కరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4,000 to 5,000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను, ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుందన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమాటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనం సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట.